మిరపకాయ మంట. ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే చర్చ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఆధునీకరణ పనులు ఇప్పుడు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాహనదారులకు ఇబ్బందులు గురి చేస్తున్నాయి. చర్చ్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మెట్లు పెట్టేందుకు అధికారులు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే విగ్రహానికి మెట్లు పెట్టేందుకు రోడ్డును కొంతమేర బ్లాక్ చేశారు. దీంతో వాహనదారులు యూటర్న్ తీసుకోవాలంటే అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు విగ్రహం పనుల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడం వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. అధికారులు ముందుచూపు లేని కారణంగా చర్చ్ సెంటర్ నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లాలన్నా అరకిలోమీటర్ మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవైపు పెరిగిన పెట్రోల్ ధరలు వాహనదారులకు భారంగా మిగిలితే ఇప్పుడు అధికారులు చేస్తున్న పనితో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడలి అయిన చర్చ్ సెంటర్లో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.